కూడా బాగున్నాను. ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే, మీకు చెప్పాను కదా ప్రాణాయామాస్ చూపిస్తానని, ఇవాళ మనం ప్రాణాయామాస్ చేద్దాం. ఓకేనా? ముందుగా మన బాడీ స్ట్రైట్గానే ఉంచాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు వేళ్ళు క్లోజ్ చేసేసి, మధ్యలో రెండు వేళ్ళు, పొట్టిన వేళ్ళు రెండు క్లోజ్ చేసేసి, చూపుడు వేళ్ళు, చిక్కిన వేళ్ళు ఓపెన్ చేయాలి. ఇలా స్ట్రైట్గా కూర్చొని ఈ ముద్రలో కపాలపాతి అంటే మన శ్వాసని ఒకసారి లోపల కంచుడండి. పొట్టం లోపల కంటే మనకు శ్వాస బయటకు వస్తుంది కదా. ఇలా ఇప్పుడు నేను అని చూపిస్తాను చూడండి. ఇలా మనం పొట్టను లోపల కన్నప్పుడు మన శ్వాస బయటకు వస్తుంది కదా, ఇలా కట్టి క్లోజ్ చేయాలి. ఈ ప్రాణాయామాన్ని కపాలపాతి ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి లోపల లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. కానీ ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదు అంటే, అల్సర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, వెంటనే సిజరేల అయిన వాళ్ళు చేయకూడదు, ప్లస్ అస్తమా ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. నార్మల్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఈ ప్రాణాయామం చేయడం వల్ల మీకు చాలా వరకు రిలీఫ్. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చెప్తాను. ఈ ముద్రలో ఒక హ్యాండ్ ఉంచేసి, దీనికి 3 టిప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ బ్రీతింగ్ చేయాలి, తర్వాత బ్రీతౌట్, తర్వాత మళ్ళీ దాంతోనే బ్రీతింగ్ చేయాలి. అది ఎలా అంటే, మనం ఫస్ట్ ఒక నోస్ క్లోజ్ చేసేసి లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ ఇక్కడ ఆపేసి బ్రీతౌట్ చేసి మళ్ళీ దీంతోనే శ్వాస పీల్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ శ్వాస నాపేసి ఇలా శ్వాసను వదిలేసి, శ్వాసను వదిలేసిన దాంతోనే మళ్ళీ శ్వాసను తీసుకోవాలి. ఈ అనులోమ్ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల మన లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయిపోతుంది. వెంటనే సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం ఈ ప్రాణాయామం చేయకండి. ఓకేనా? చెప్పే ఇంకో ప్రాణాయామం ఏంటంటే బ్రాహ్మరీ ప్రాణాయామం. ఇది ఎలా చేయాలి అంటే, ఈ రెండు బొటన వేళ్ళతో మన చెవులను క్లోజ్ చేసేసుకోవాలి. ఈ చూపుడు వేలు మన తలపైన ఉండాలి. ఈ రెండు వేళ్ళు ఉంటాయి కదా, ఇది మన ఐస్ని క్లోజ్ చేసేసి లాంగ్ బ్రీత్ తీసుకొని మన వినికిని మనకే వినబడేలాగా శబ్దం చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనకి మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల మనం ఏదైతే స్ట్రెస్గా ఫీల్ అవుతామో దానివల్ల మనకు రిలీఫ్ అవుతుంది. చూడండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఈ రెండు వేలు నా కళ్ళపై నుంచి, ఈ పొట్టిన వేలు చూపుడు వేలని ఇలా తలపై నిలుస్తున్నాను. లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాను. ఇలా మనం ఈ ప్రాణాయామం చేసిన తర్వాత చేతులు ఇలా రెండు రఫ్ చేసేసుకొని కళ్ళ కాణించుకోవాలి. ఎందుకంటే మనం మన వినికిడిని మనమే వింటాం కదా. సో మనం చేతులు ఇలా రబ్ చేసుకొని మన కళ్ళకు అద్దుకోవడం వల్ల మన కళ్ళు కూడా రిలీఫ్ అవుతాయి. సో ఏంటంటే, ఇది డైలీ మనం 5 టైమ్స్ చేయాలి. దీనివల్ల మనకి ప్రాణాయామాలు, ఇప్పుడు నేను 3 చెప్పాను కదా, ఈ ప్రాణాయామాలు 3 రోజు చేయడం వల్ల మనకి స్ట్రెస్ ఫ్రీ అవుతాము, ప్లస్ మన బాడీ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకేనా? మనం ఆసనాలు చేయడానికి ముందు ఆసనాలు చేయడానికి కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ 3 ప్రాణాయామాలు సరిగ్గా ఫాలో అవడం వల్ల మనం ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? మన డైట్ ఫాలో చేసేటప్పుడు ముందుగా ఈ 3 ప్రాణాయామాలతో స్టార్ట్ చేయండి. మనం కొద్దిగా ఫుడ్ తీసుకుంటూ ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీ ఫంక్షన్ అనేది సరిగ్గా జరిగి మనం ఆసనాలు చేయడానికి వీలుగా ఉంటుంది. ముందు వీడియోస్లో నేను మీకు ఆసనాలు కూడా చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన ప్రాణాయామాలన్నీ రోజు తప్పకుండా ట్రై చేయండి. మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఓకేనా? ఇలా రోజు ప్రాణాయామాలు చేయడం వల్ల మనకి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.